वेलकम टू थर्ड ईयर बीएससी सिक्स्थ सेमिस्टर मैथमेटिक्स स्टूडेंट्स, दिस इज केवीआर नरसिंहराव, लेक्चरर इन मैथमेटिक्स, श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम, ईस्ट गोदावरी डिस्ट्रिक्ट, एफिलिएटेड टू आदिकवि नन्ना यूनिवर्सिटी, राजमंड्री. So my in the previous class, that is in lesson number 7, I have explained certain problems on iteration method. The procedure of iteration method, in which first we have to convert the equation f(x) is equal to 0, for which we have to find a real root nearer to x 0, can be expressed x in terms of function of x, that is x is equal to function of x, then verify mod phi dash x 0, that is mod phi dash x at x is equal to x 0 less than 1, then only a real root exists nearer to x 0, then the real root can be iteratively computed by the formula xn, that is nth iterated value, xn is equal to phi of xn minus 1, that is phi x1 is equal to, that x1 is equal to phi x0, x2 is equal to phi x1, etc. This procedure is continued until two consecutive iterated values coincide. Ante intaka mundu lesson number 7 lo fourth method ayinatadi iteration method meda problem solve chesam. Iteration method ela chestamo, a equation kaithe x is equal to x0 ane viluva daggara real root kattamani adigadu, andulo unnatadi function ni x is equal to function of x and x is equal to phi of x anedattuga raayali. Rasin tarvata phi dash x calculate chesi and derivative calculate chesi mod phi dash x at x is equal to x 0 less than 1 vachi untene aa x 0 daggara fx is equal to 0 ki real root ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఐటరేటెడ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ వన్, వేర్ ఎక్స్ఎన్ ఈజ్ ద ఎంత్ ఐటరేటెడ్ వాల్యూ, ఎక్స్ఎన్ మైనస్ వన్ ఈజ్ ద ఎన్ మైనస్ వన్త్ ఐటరేటెడ్ వాల్యూ. అంటే ఎక్స్ వన్ ఇస్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ జీరో, అంటే ఫస్ట్ ఐటరేటెడ్ వాల్యూ కావాలంటే ఫై ఎక్స్లో ఎక్స్ వన్ చోట ఎక్స్ జీరో రాయాలి. నెక్స్ట్ ఎక్స్ టూ సెకండ్ ఐటరేటెడ్ కావాలంటే ఫైవ్ ఎక్స్ వన్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ రెండు ఐటరేటెడ్ వాల్యూలు కోయిన్సైడ్ అయ్యే వరకు వెళ్ళాలి. దట్ ఈజ్ ఐటరేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను, ముల్లర్స్ మెథడ్ అని చెప్పాను. నెక్స్ట్ ముల్లర్స్ మెథడ్, ముల్లర్స్ మెథడ్లో ఏ ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి అయితే రియల్ రూట్ కట్టాలో ఆ fx is equal to 0 కి అప్రాక్సిమేటెడ్గా ఉండేటువంటి మూడు రూట్స్ని ఐడెంటిఫై చేయాలి. అవి ఏమిటంటే xi మైనస్ 2, xi మైనస్ 1, xi అనేటువంటి మూడు అప్రాక్సిమేట్ రూట్స్, వాటి కరస్పాండింగ్గా yi మైనస్ 2 లేదా ఎఫెక్స్ఐ మైనస్ టూ అని కానీ, వైఐ మైనస్ వన్ లేదా ఎఫెక్స్ఐ మైనస్ వన్ అని కానీ, వైఐ ఎఫెక్స్ఐ అని కానీ మూడు వాల్యూస్ని మనం కంప్యూట్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇంతకు ముందు పద్ధతుల్లో ఎలాగైతే ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి దేని దగ్గర అయితే రియల్ రూటు ఉందని అనుకుంటున్నావో దాన్ని చేయటానికి ఏం చేసుకోవడం, ఎఫ్ ఆఫ్ ఏ కట్టేవాళ్ళం గ్రేటర్ దాన్ జీరో, అలా ఆ సైన్ మారే వరకు చూస్తాం. ఆ సైన్ మారే సందర్భంలో వచ్చినటువంటి మూడు వాల్యూస్ని మనం
తీసుకుంటాం. అవేంటి? ఎక్స్ఐ మైనస్ టూ, ఎక్స్ఐ మైనస్ వన్, ఎక్స్ఐ వాడి కరస్పాండింగ్గా ఎఫ్ఎక్స్ వాల్యూల్ని వైఐ మైనస్ టూ, వైఐ మైనస్ వన్, వైఐ అనేటువంటి తీసుకుంటాం. అప్పుడు ఒక పాలినామియల్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఫంక్షన్ అస్యూమ్ చేసుకున్నాడు మళ్ళా. ఏంటంటే వైఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వైఐ అనేటువంటి ఒక సెకండ్ డిగ్రీ ఫంక్షన్ని అస్యూమ్ చేస్తుంది. ఏంటంటే సెకండ్ డిగ్రీ ఫంక్షన్ వైఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ క్యాపిటల్ వై కాల్ ఇట్ యాజ్ వన్. ఈక్వేషను ఎక్స్ఐ మైనస్ వన్, వైఐ మైనస్ వన్ అనే పాయింట్ నుంచి పోతుంది. ఎంచేది ఆల్రెడీ ఎక్స్ఐ వైఐ అనే పాయింట్ కూడా పోతుంది. మూడు అప్రాక్సిమేట్ వాల్యూస్ కాబట్టి ఎక్స్ఐ వైఐ అనేది మిడ్ వాల్యూ. సో వైఐ ఎక్స్ఐ మైనస్ వన్, వైఐ మైనస్ వన్, ఎక్స్ఐ మైనస్ టూ, వైఐ మైనస్ టూ అనే రెండు పాయింట్లు గుండా కూడా పోతే అప్పుడు వైఐ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వైఐ. దాని మూడో ఈక్వేషన్, రెండో ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ వైఐ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ మైనస్ సారీ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వైఐ. దీన్ని మూడో ఈక్వేషన్ పేరు పెడతాం. సో ఈ రెండు ఈక్వేషన్ రెండు మూడిట్లు సాల్వ్ చేయాలి. రెండు మూడు సాల్వ్ చేసి ఏబి వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని చేయటానికి ఏం చేస్తామంటే రెండో ఈక్వేషన్ తీసుకుని వైఐ మైనస్ టూ మైనస్ వైఐ అంటే రైట్ సైడ్ ఉన్న వైఐని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. వైఐ మైనస్ టూ మైనస్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ. సో దాంట్లోంచి ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ కామన్ తీసి దాని డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే వైఐ మైనస్ టూ మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ ప్లస్ బి. దాన్ని నాలుగో ఈక్వేషన్ పేరు పెట్టాం, బీలో వచ్చింది. నెక్స్ట్ మూడో ఈక్వేషన్ తీసుకున్నాం. మూడో ఈక్వేషన్ ఏంటి? వైఐ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వై. ఆ వైఐని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. వైఐ మైనస్ వన్ మైనస్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ బి. దీన్ని కూడా ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ చే డివైడ్ చేశాను. చేస్తే వైఐ మైనస్ వన్ మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ బి. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. ఫోర్ ఫైవ్లో రెండింటిని ఒకదాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే బి క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వీ గెట్ ద వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు వైఐ మైనస్ వన్ మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ మైనస్ టూ ప్లస్ వైఐ మైనస్ టూ మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ టూ మైనస్ ఎక్స్ఐ మైనస్ వన్.
దీన్ని తీసుకొచ్చి మూడో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. ఆ బి వాల్యూ ఎలా వచ్చింది? వైఐ మైనస్ వన్ మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ. ఈ ఏబిని తీసుకొచ్చి ఒకటో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ అప్రాక్సిమేటెడ్ రూట్ ఎక్స్ఐ ప్లస్ వన్, ఎక్స్ఐ ప్లస్ వన్ రైట్ సైడ్కి వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి, ఎక్స్ఐ వరకు వచ్చేప్పుడు ఎక్స్ఐ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ టూ వైఐ బై బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ వైఐ. వన్స్ అగైన్ ఎక్స్ఐ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ టూ వైఐ బై బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ వైలో సబ్స్టిట్యూట్ చేస్తాం, చేస్తే ఎక్స్ఐ ప్లస్ వన్ వస్తుంది. అన్నంత మాత్రం అది రియల్ రూట్ అయిపోదు. నెక్స్ట్ ఏం చేయాలంటే అప్రాక్సిమేటెడ్ ఎర్రర్ కట్టాలి. అప్రాక్సిమేటెడ్ ఎర్రర్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ఐ బై ఎక్స్ఐ ప్లస్ వన్ ఇంటూ హండ్రెడ్. ఈ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ రూట్ కంటే కూడా తక్కువ ఉంటే అది రియల్ రూట్ అవుతుంది. ఎక్కువ వస్తే ఫర్దర్ ఐటరేషన్ చెయ్యాలి, దాన్ని ఎక్స్ఐ ప్లస్ టూ అవుతుంది. ఎక్స్ఐ ప్లస్ టూ ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ఐ ప్లస్ వన్ మైనస్ టూ వైఐ ప్లస్ వన్ బై బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ వైఐ ప్లస్ వన్. సో దిస్ ప్రొసీజర్ ఈజ్ కంటిన్యూడ్ అంటిల్ టూ కాన్స్ అదే ఎర్రర్ తక్కువ వచ్చేంత వరకు చెయ్యాలి. ఇది ప్రొసీజర్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఒక ప్రాబ్లం కూడా చేశాం. నౌ ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ ముల్లర్స్ మెథడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో బై యూజింగ్ ముల్లర్స్ మెథడ్. ఫైండ్ ఎ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో యూజింగ్ ముల్లర్స్ మెథడ్. గివెన్ ఫంక్షన్ ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో ఇన్ ద ప్రాబ్లమ్ ఆన్ ది స్క్రీన్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ద ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఫర్ దిస్ వీ నీడ్ టు ఫైండ్ ఎ రియల్ రూట్. సో దేర్ ఫోర్ ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వన్ మినిట్ ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో కాల్ ఇట్ యాజ్ వన్ లెట్ ఎక్స్ఐ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ఐ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు టూ జీరో వన్ టూ ఆర్ ది త్రీ అప్రాక్సిమేటెడ్ రూట్స్ దెన్ వైఐ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వైఐ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ లెస్ దాన్ వన్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ గ్రేటర్ దాన్ జీరో. సో ద త్రీ అప్రాక్సిమేటెడ్ రూట్స్ అస్యూమ్డ్ ఈజ్ జీరో వన్ టూ అండ్ దేర్ కరస్పాండింగ్ ఫంక్షనల్ వాల్యూస్ ఆర్ మైనస్ వన్ మైనస్ టూ అండ్ వన్. లెట్ ద పాలినామల్ ఈక్వేషన్ అస్యూమ్డ్ బై మల్లార్
for this problem is yxi is equal to capital A into x minus xi whole square plus capital B into x minus xi plus yi. Call it as one. Where A is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi into xi minus 1 minus xi minus 2 plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1 implies A is equal to two. Similarly, B is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi minus A into xi minus 1 minus xi. On substitute the value of A, we get B is equal to 5. A is equal to 2, B is equal to 5. Then the polynomial equation assumed is yxi is equal to 2 into x minus 2 whole square plus 5 into x minus 2 plus 1 equal to 0 is polynomial. First iterated value xi plus 1 is equal to xi minus 2yi by b plus r minus square root b square minus 4ayi implies xi plus 1 is equal to 1.7808. This is maybe error, maybe root. Now error is modulus of xi plus 1 minus xi by xi plus 1. So that is xi plus 1 minus xi by xi plus 1 is equal to 12.3091. Approximate real duty is 1 point. Error is 12 point. It is too much large. So we go for the iteration. That's why xi minus 2 is equal to 0. Xi minus 1 is equal to 1. But we have to change only the third iterated value. Xi, you have to put xi plus 1, that is 1.7808. Then yi is equal to minus 0.3047. Then again computing capital A is 1.7808. Again computing B is equal to 2.5617. Then second iterated root xi plus 1 is equal to xi minus 2yi by b plus r minus square root of b square minus 4ayi is equal to 1.5630. 1.5630. Error is 4.41. As compared to previous error, error is decreased. Up to certain extent, a real root of our equation is 1.5630. 1.5630 is the answer. Next one is next problem. Find the root of the equation x cube minus 2x minus 5 equal to 0 by using Muller's method. Solution. Let the equation be x cube minus 2x minus 5 equal to 0. Therefore, fx is equal to x cube minus 2x minus 5. Let xi minus 2 is equal to 1. Xi minus 1 is equal to 2. Xi is equal to 3. Corresponding yi minus yi values are minus 6, minus 1,
16. So yi minus 2 is equal to minus 6. Yi minus 1 is equal to minus 1. Yi is equal to 16. Let the assumed second degree polynomial is yxi is equal to a into x minus xi whole square plus b into x minus xi plus yi. And a is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi into xi minus 1 minus xi minus 2 plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1 implies a is equal to 6, b is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi minus a into xi minus 1 minus xi implies b is equal to 23. Hence the equation is 6 into x minus xi whole square plus 23 into x minus xi plus yi is equal to 0 is polynomial. Now first iterative value xi plus 1 is equal to xi minus 2yi by b plus r minus square root b square minus 4ayi by substituting xi is equal to 3, yi is equal to 16, b is equal to 23, a is equal to 6, we get xi plus 1 is equal to 2.0868. Error is xi plus 1 minus xi by xi plus 1 into 100 absolute value. Therefore, error is 43.76. It is too large. We go for further iteration. That is, replace xi by 2.0868. We get a is equal to 5.0872. b is equal to 10.9704. And second iterative value xi plus 2 is equal to 2.0946. 2.0946. Error is modulus of xi plus 1 minus xi by xi plus 1 into 100 is equal to 0.3729, is very, very less. So real root of our problem, that is x cube minus 2x minus 5 equal to 0, is 2.0946. Next problem. Find a root of the equation x cube minus 3x minus 5 equal to 0 using Muller's method. Given equation is x cube minus 3x minus 5 equal to 0. Therefore, fx is equal to x cube minus 3x minus 5. Let the approximated roots say 1, 2, 3. That is xi minus 2 is equal to 1, xi minus 1 is equal to 2, xi is equal to 3. Yi minus 2 is equal to f of xi minus 2 is equal to minus 7. Yi minus 1 is equal to f of xi minus 1 is equal to minus 3. Yi is equal to fxi is equal to 13. Let the assumed second degree polynomial yxi is equal to a into x minus xi whole square plus b into x minus xi plus yi. Call it as 1. Where a is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi into xi minus 1 minus xi minus 2 plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1 is equal to 6. Next, b is equal to yi minus 1 minus yi
ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ వన్ మైనస్ ఎక్స్ఐ దట్ ఈస్ బి ఈక్వల్ టు 22. హెన్స్ ద ఈక్వేషన్ ఈ 6 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ 22 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వైఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఐడెంటిటీ వాల్యూ ఎక్స్ఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ 2 వైఐ బై బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4 ఏ వైఐ ఈజ్ ఈక్వల్ టు 2.2596. ఎర్రర్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ ప్లస్ 1 మైనస్ ఎక్స్ఐ బై ఎక్స్ఐ ప్లస్ 1 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2.7669. ఇట్ ఈజ్ నాట్ సో క్వైట్ స్మాల్. సో ఫర్దర్ ఐటరేషన్ దట్ ఈజ్ రిప్లేస్ ఎక్స్ఐ బై 2.2516. దెన్ ఇట్స్ వైఐ ఈజ్ -0.24418. దెన్ అగైన్ కంప్యూటింగ్ ఏ దట్ ఈజ్ ఏ ఈక్వల్ టు 2.2544, బి ఈజ్ ఈక్వల్ టు 2.23596. దెన్ ఐటరేటెడ్ వాల్యూ ఈజ్ 2.2796. ఎర్రర్ టర్మ్ ఈజ్ 0.8773 ఇస్ స్మాల్. సో అప్రాక్సిమేటెడ్ రియల్ రూట్ ఈజ్ 2.2796. నెక్స్ట్ వీ గో టు అనదర్ ప్రాబ్లమ్. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 9x ప్లస్ 1 ఈక్వల్ టు 0 బై యూజింగ్ ముల్లర్స్ మెథడ్. సొల్యూషన్, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 9x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 9x ప్లస్ 1. లెట్ ఇట్స్ అప్రాక్సిమేటెడ్ రూట్స్ ఆర్ 1, 2, 3. దట్ ఈజ్ ఎక్స్ఐ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ఐ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ దేర్ కరస్పాండింగ్ వై వాల్యూస్ ఆర్ వైఐ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, వైఐ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ద అస్యూమ్డ్ ఈక్వేషన్ బై ముల్లర్ ఈజ్ వైఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ ప్లస్ వైఐ, కాల్ ఇట్ యాజ్ 1, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వైఐ మైనస్ 1 మైనస్ వైఐ హోల్ బై ఎక్స్ఐ మైనస్ 1 మైనస్ ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ 1 మైనస్ ఎక్స్ఐ మైనస్ 2 ప్లస్ వైఐ మైనస్ 2 మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ 2 మైనస్ ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ 2 మైనస్ ఎక్స్ఐ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. బి ఈజ్ ఈక్వల్ టు వైఐ మైనస్ 1 మైనస్ వైఐ బై ఎక్స్ఐ మైనస్ 1 మైనస్ ఎక్స్ఐ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ఐ మైనస్ 1 మైనస్ ఎక్స్ఐ. దేర్ఫోర్ ఆన్ సబ్స్టిట్యూట్ ఇన్ ది వాల్యూస్ వీ గెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 16. Therefore, the equation, assumed equation, polynomial equation is 6 into x minus xi whole square plus 16 into x minus xi plus yi, first approximated root. xi plus 1
is equal to xi minus 2yi by b plus or minus square root b square minus 4ayi is equal to 3 minus 2 into 1 by 16 plus or minus square root of 16 square minus 4 into 6 into 1 is equal to 2.936. xi plus 1 is equal to 2.936. Error return is equal to xi plus 1 minus xi by xi plus 1 into yi is equal to 2.936. Error term is 2.1798, smaller. The error term is smaller than the real root. Therefore, 2.9360 is a real root of the function. Next problem. Next problem, find a real root of the equation x cube x e power x minus 2 is equal to 0 by using Muller's method. Find a real root of the equation x e power x minus 2 equal to 0 by using Muller's method. Solution. Given equation is x e power x minus 2 is equal to 0. Therefore, fx is equal to x e power x minus 2. Let the approximated roots be 0, 0.5 and 1. Xi minus 2 is equal to 0. Xi minus 1 is equal to 0.5. xi is equal to 1, yi minus 2 is equal to minus 2, yi minus 1 is equal to minus 1.1756, yi is equal to 0.7153, 7153. Let the assumed second degree polynomial is yxi is equal to a into x minus xi whole square plus b into x minus xi plus y, call it as 1. In this equation, a is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi into xi minus 1 minus xi minus 2 plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1 and b is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi minus a into xi minus 1. Therefore, a is equal to 2.139 and b is equal to 4.8573. Then the assumed equation is 2.139 into x minus xi whole square plus 4.8573 into x minus xi plus yi. Is a polynomial. Then the first iterated root xi plus 1 is equal to xi minus 2yi by b plus or minus square root b square minus 4ayi is equal to 0.8410. And error is modulus of xi plus 1 minus xi whole by xi plus 1 into 100 is equal to 18.9061. It is too large than root. So we go for further iteration.
సో దేర్ ఫోర్ ఎక్స్ఐ మైనస్ టూ ఈజ్ ఇక్కడ జీరో, ఎక్స్ఐ మైనస్ వన్ ఇక్కడ 0.5, ఎక్స్ఐ ఈజ్ ఇక్కడ 0.841, వైఐ మైనస్ టూ ఈజ్ ఇక్కడ మైనస్ టూ, వైఐ మైనస్ వన్ ఇక్కడ మైనస్ 1.1756, వైఐ ఈజ్ ఇక్కడ 0.05. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.1756 ప్లస్ 0.05 బై 0.5 ప్లస్ 0.8419 ఇంటూ 0.5 మైనస్ 0 ప్లస్ మైనస్ 2 ప్లస్ 0.05 బై 0.05 ఇంటూ 0.08410 ఇక్కడ 1.9645. B ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.1756 ప్లస్ 0.05 బై 0.5 మైనస్ 0.24810 మైనస్ 1.9645 ఇంటూ 0.5 మైనస్ 0.8410 ఈజ్ ఈక్వల్ టు 3.9756. సో రియల్ రూట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఎక్స్ఐ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు 0.8410 మైనస్ టూ ఇంటూ మైనస్ 0.05 బై 2.9706 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3.9709 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1.19545 ఇంటూ మైనస్ 0.05 ఈజ్ ఈక్వల్ టు 0.8535. ఎర్రర్ ఈజ్ 1.4646. ఇట్ ఈస్ స్మాలర్ దాన్ ద ఒరిజినల్ వాల్యూ. దేర్ ఫోర్ ద రియల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ 0.8535. So these are the problems by Muller's method. So far I have completed the 5 methods of obtaining real root of algebraic and transcendental equations. So far I have one reviewed the 5 methods of finding real roots. The first one is Bolzano's method. What is meant by algebraic and transcendental equations? An equation consisting of polynomial functions of x only is called algebraic equations. Example, fx is equal to a0 plus a1x plus a2x square plus an x power n, an not equal to 0 is equal to 0 is an nth degree equation, algebraic equation x. Next, transcendental equations. Transcendental equations means are equations not only having algebraic terms but also having trigonometric, exponential, inverse, hyperbolic, logarithmic functions also are called transcendental equations. Now methods to solve algebraic and transcendental equations are 5. One is Bolzano's method, second one is Regula-Falsi method, third one is Newton-Raphson method, fourth one is iteration method, and fifth one is Muller's method. In the Bolzano's method, first we have to verify in which two values the real root exists. Then the next approximation root is the average of the first two approximated roots. If the approximate roots are a comma b, then first approximation root x1 is equal to a plus b by 2. Then verify the root lies between a and x1 or x1 and b. If the root lies in a and x1, then the next approximation root is a plus x,
x1 by 2 is say x2, or the root lies between x1 and b, x2 is equal to x1 plus b by 2. This procedure is continued until the two iterated roots coincide. That is Bolzano's method. Second one is Regula-Falsi method. In the Regula-Falsi method, the real root can be determined by xi plus 1 is equal to xi minus the first approximation root or ith approximation root xi plus 1 is equal to xi minus 1 minus xi minus 1 by fxi minus 1 into fxi minus 1 by substituting I is equal to 0, 1, 2, 3, etc. And this procedure is continued until two consecutive roots coincide. Next one is Newton-Raphson method. In the Newton-Raphson method, xi plus 1 is equal to xi minus fxi by f dash xi. Xn plus 1 is equal to xn minus fxn by f dash xn until two consecutive real roots coincide. Next one is iteration method. In the iteration method, first of all we have to write the given equation as x is equal to phi x. And the ith iterated formula xi is equal to phi of xi minus 1. And this procedure is continued until consecutive roots coincide such that mod phi dash xi less than 1. Next one is Muller's method. In the Muller's method, first of all we have to assume three approximate roots, say xi minus 2, xi minus 1, xi, and then computing yi minus 2, yi minus 1, yi, and assume a second degree polynomial as Muller's polynomial yxi is equal to capital A into x minus xi whole square plus capital B into x minus xi plus capital yi, where A is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi into xi minus 1 minus xi minus 2 plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1. B is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi plus A into xi minus 1 minus xi. Then substituting these AB in the assumed second degree polynomial and the first iterative formula xi plus 1 is equal to xi minus 2yi by b plus or minus square root of b square minus 4ayi. And error term is modulus of xi plus 1 minus xi by xi plus 1 into 100. If this error is more than the real root, then we can proceed for the next iteration. If the error is less than the real root, then we can proceed. I can consider that real root is the real root of the required real root of the equation. So these are the five methods to solve the real root of the algebraic and transcendental equation. So I have explained so many problems. In each of the five models I have explained nearly 10 problems for each model. Hence you should practice these problems by your own. If there is any doubt, see the lesson number 8.
ఫర్ ముల్లర్స్ మెథడ్, లెసన్ నెంబర్ 7 ఫర్ యూలర్ ఐటరేషన్ మెథడ్, లెసన్ నెంబర్ 6 అండ్ 5 ఫర్ రాప్సన్ మెథడ్, 4 అండ్ 3 ఫర్ రిగ్రా ఫాల్సీ మెథడ్, 2 అండ్ 1 ఫర్ బల్జానోస్ మెథడ్. సో ఐ విల్ స్టార్ట్ యూనిట్ 3 లెసన్ నెంబర్ 1 ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.